ప్రపంచంలో ఇప్పటివరకు 780 బిలియన్ల మందికి వాక్సిన్ ఇచ్చినప్పటికీ కోవిడ్ కథ ముగియలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రయేసుప్ హెచ్చరించారు. మహమ్మారిని జయించేందుకు ఇంకా చాలా కాలం పడుతుందని అభిప్రాయపడ్డారు. అయితే సరైన చర్యల ద్వారా కోవిడ్ ను కట్టడి చేయొచ్చని గత కొంతకాలంగా నిరూపితమైందని చెప్పారు. కోవిడ్ ను ఎదుర్కోవడానికి ఉన్న శక్తివంతమైన ఆయుధం వ్యాక్సిన్ ఒక్కటే కాదన్నారు. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం, చేతులు శుభ్రం చేసుకోవడం, వైరస్ సోకిన వారిని ట్రాక్ చేసి కాంటాక్ట్ ట్రేసింగ్ చేయడం ద్వారా కూడా కరోనాను కట్టడి చేయొచ్చని పేర్కొన్నారు. సుయేజ్ కాలువలో ఒక వారం పాటు చిక్కుకున్న రాక్కసి నౌక ఎవర్ గివెన్ పై ఈజిప్ట్ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. గత నెల సుయేజ్ కాలువలో నౌక చిక్కుకోవడంతో వాణిజ్యపరంగా భారీగా నష్టం వచ్చిందని అక్కడి ప్రభుత్వం తెలిపింది. దీంతో బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ పరిహారంపై ఈజిప్ట్ ప్రభుత్వ అధికారులతో ఎవర్ గివెన్ యాజమాన్యం చర్చిస్తోంది. ఈజిప్ట్ అధికారులు ఎవర్ గివెన్ నౌక సుయేజ్ కాలువకు అడ్డంగా వారం పాటు నిలిచిపోవడంతో తమకు నష్టాలొచ్చాయని, ఒక బిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించే వరకు దాన్ని లేదని చెప్తున్నారు. అగ్రరాజ్యం అమెరికాలో జాతి విద్వేష ఘటనలకు కొదవలేదు. ముఖ్యంగా నల్ల జాతీయుల విషయంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు తాజాగా బయటపడిన ఘటన కూడా ఈ కోవకు చెందింది. అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రంలోని ఒక మ్యూజియం నల్ల జాతి అమెరికన్ల పుర్రెలు సేకరిస్తూ వచ్చింది. ఇలా ఆ మ్యూజియం సేకరించిన పుర్రెలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సదరు మ్యూజియం ప్రజలను క్షమాపణలు కోరింది. ఇప్పటి వరకు సేకరించిన పుర్రెలను కూడా వారి కుటుంబ వర్గాలకు అందజేస్తామని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా వుహాన్ వైరస్ విజృంభిస్తున్న తరుణంలో అన్ని దేశాలు జాగ్రత్తలు పాటించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరుతోంది. ముఖ్యంగా అడవి జంతువుల అమ్మకాన్ని నిలిపివేయాలంతే. అడవి జంతువుల వల్ల కొత్త వైరస్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. దాదాపు 70% వైరస్లు మానవులకు సోకేందుకు అనువుగా ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. అవన్నీ అడవి జంతువుల నుంచే సోకే ప్రమాదం ఉందని అంటోంది.